దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలు సాగుపరంగా రైతులకు భరోసా భద్రత కల్పిస్తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. కాకినాడ జేఎన్టీయు మైదానంలో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం క్రింద రైతు గ్రూపులకు 9.31 కోట్ల రూపాయలు విలువైన 118 ట్రాక్టర్లు, 13.11 కోట్ల విలువైన 50 వరికోత యంత్రాలు, 3.23 కోట్ల రూపాయల విలువైన 203 యంత్ర పరికరాలను అందించే జిల్లా స్థాయి మెగామేళా నిర్వహించారు. 40% రాయితీతో రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, యంత్ర పరికరాలను అందించే ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షత వహించగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లం, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఎల్ ప్రసాద్, జిల్లా ప్రధాన వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. జెండా ఊపి ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను ప్రారంభించి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఆహర్నిశలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి దశలోనూ రైతులకు అండగా ఉంటున్నాయని అన్నారు. కూలీల కొరత బాగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల సిహెచ్సి ద్వారా అందుబాటులో ఉంటున్న యంత్ర పరికరాల వల్ల రైతులకు దాదాపు 50% అదనపు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. సాగును లాభసాటిగా మార్చేందుకు అవసరమైన కార్యక్రమాలు ఆర్బీకేల ద్వారా జరుగుతున్నాయని, పెట్టుబడి రాయితీ, పంటల బీమా, విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి సరఫరా ఇలా అన్ని విషయాల్లోనూ రైతులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రైతే రాజు, రైతుకు అన్ని విధాల సాయం అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో దాదాపు 10 కోట్ల రూపాయల మేర రాయితీ మొత్తం రైతుల ఖాతాల్లో నేడు జమైనట్లు వెల్లడించారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి 50% సొమ్ము బ్యాంక్ రుణాల ద్వారా లభించేలా చేస్తున్నట్లు వివరించారు. అనంతరం వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం క్రింద 108 క్లస్టర్, 50 కమ్యూనిటీ లెవెల్ సిహెచ్సి రైతు గ్రూపులకు 9.09 కోట్ల రూపాయల రాయితీ సొమ్ము విడుదలకు సంబంధించిన మెగా చెక్ ను మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్ల, శాసనసభ్యులు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు తదితరులతో కలిసి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారి జీవి పద్మశ్రీ, రైతు సంఘాల నాయకులు, వివిధ ప్రాంతాల రైతులు హాజరయ్యారు. రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రైతు కోసం నిరంతరము తప్పించి ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టిలో ఉంచుతూ ఇప్పటికే తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంది. ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించడం మా ఉద్దేశం కూడా. అది జరిగిన తర్వాత రైతు సోదరులందరూ ఈ యాంత్రీకరణ జరిగినటువంటి సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు. సరైనటువంటి ఏదైనా ఏ సమయంలో మనం దూర ప్రాంతాలను తెచ్చుకునేటువంటి ఈ యంత్రాలు డిమాండ్ ఉండేది. ఇవాళ మన ప్రాంతంలోనే ఉండటం వల్ల రైతుకి సుమారుగా 50% వరకు లాభాలు పెరుగుతాయనేటువంటి నమ్మకం ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి సబ్సిడీ ద్వారా సుమారు 10 కోట్ల రూపాయల ద్వారా పొందుతున్నటువంటి రైతులు 200 మంది గ్రూపులుంటే 200 గ్రూపుల్లో సుమారు 1000 మంది రైతులకి మేలు జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందాన్ని ఇచ్చిందిగా. రైతే రాజు, రైతు అన్నం పెట్టేవాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ బ్రహ్మకే సృష్టికర్త రైతని, ఆ పరబ్రహ్మకి సృష్టికర్త రైతని, రైతుకి అన్ని రకాలుగా మేలు జరగాలి అనేటువంటి మా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. రైతు సోదరులందరూ, ఇవన్నీ యంత్రాలు చిన్న రైతులకి అందుబాటులో తీసుకువస్తున్నాము. అదే కాకుండా ఇప్పుడు గౌరవనీయుల ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రైతు భరోసా కేంద్రాలు 400 మన జిల్లాలో ఉన్నాయి. అన్నిటికీ సేవల మన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇతర పొలం బడి కావచ్చు, అన్ని మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా నేరుగా రైతులకి దగ్గరగా ఉండి అన్ని సేవలు వాళ్ళకి అందజేస్తున్నాము. ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రొక్యూర్మెంట్ కూడా ఆర్బీకే నుంచినే ఈ రబీ సీజన్ లో ఆల్రెడీ 1,90,000
మెట్రిక్ టన్స్ ఆల్్రెడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ లో కూడా ఎప్పుడూ లేని విధంగా ఈసారి 1st జూన్ నే గోదావరి డెల్టా నుంచి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ముందుగా అందరూ రైతులకు బెనిఫిట్ జరగాలి, మూడు సారి పంట వేయడానికి వీలు ఉండాలి ఆ ఉద్దేశంతో గౌరవనీయ సీఎం గారు ఖరీఫ్ ఈసారి ముందుగా చేస్తే సైక్లోన్ టైం లో కూడా ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ వైపు సైక్లోన్ పరంగా ఏమీ నష్ట కాకుండా ఉండాలి కాబట్టి ముందుగానే అన్ని చోట్ల పంట వేయడం జరుగుతుంది. సో అది ఒక రెబల్ శాసనసభ్యులు కుర్సాల కన్నబాబు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అప్పుడే కన్నబాబు గారు కూడా చెప్పడం జరిగింది. కన్నబాబు గారు మరి గతంలో మనకి కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా 6 శాఖల మంత్రి అంటే వ్యవసాయంలో ఉన్న అన్ని శాఖలు అగ్రికల్చర్ సెరికల్చర్ హార్టికల్చర్ ఆక్వాకల్చర్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కోఆపరేటివ్ అన్ని శాఖలకి మంత్రిగా చాలా బాగా ఆ రోజు విధులు నిర్వహించడం జరిగింది. ఎందుచేతంటే ఆ రోజు పూల మార్కెట్లు పూల రైతులు గాని అతిపల్లి రైతులు గాని మామిడి రైతులు గాని అదే విధంగా సెరికల్చర్ రైతులు గాని హార్టికల్చర్ రైతులు గాని అగ్రికల్చర్ రైతులు గాని ఈ పంటలను పండించడంలో రేట్లను జాగ్రత్తగా చూడటంలో చక్కటి మానిటరింగ్ చేశారు. ఈ వేదిక ద్వారా నేను కన్నబాబు గారికి హృదయపూర్వకంగా రైతులందరి తరఫున ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. చక్కటి మానిటరింగ్ చేసి ఆ రోజు వ్యవస్థని స్తంభించబోకుండా రైతులకు అండగా ఉండి నిలబడటం జరిగింది. ఒకే ఒక విషయం చెప్తా, మరి పట్టు పురుగులకి సంబంధించి ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే 90 వ్యవసాయ అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు అనే పరిస్థితి నుంచి ఎవరైనా వ్యవసాయ అధికారి గ్రామంలోకి వెళ్తే ఏ డీలర్ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర కూర్చునే పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామంలో రైతులకంటూ ఒక సొంత కార్యాలయం వ్యవసాయ రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయదారుల కోసం ఏర్పడింది. ఈ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి విక్రయం దాకా అన్ని సేవలు అందించడమే కాకుండా అక్కడే ఈ యంత్ర సేవా కేంద్రాలను కూడా కస్టమ్ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కాలం నుంచి రైతులు ఈ ట్రాక్టర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ కారణాల వల్ల కోవిడ్ కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగి ఉత్పత్తిలో ఆలస్యం జరగడం ఇతరత్ర కారణాల వల్ల కొంచెం ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు, ఇవాళ ఇక్కడ మీరు చూస్తున్న కంబైన్ హార్వెస్టర్లు కానీ ట్రాక్టర్లు కానీ పెద్ద ఎత్తున ఇచ్చి తీరాల్సిందే అనేది వారి ఆదేశమే. భవిష్యత్తులో ఇప్పటికే కూలీల కొరత వచ్చింది, నూర్పిడి యంత్రాల దగ్గర నుంచి ఎగరబోసే దగ్గర నుంచి కోత యంత్రాల వరకు